టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా కూడా పవర్ స్టార్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఈ స్టార్ హీరో కెరీర్లో పవర్ఫుల్ హిట్గా నిలిచిన చిత్రాల్లో జల్సా ఒకటి. 2008 ఏప్రిల్ 2 విడుదలైన ఆ సినిమా నేటితో 13 ఏళ్లని పూర్తి చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే మహేష్ ఒప్పుకోవడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. జల్సా సినిమాకి అన్నిటికంటే మేజర్ ప్లస్ పాయింట్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఈ సినిమాలో మహేష్ చెప్పే ప్రతి డైలాగ్ ఏదో సాదాసీదాగా ఉండదు. ప్రతి డైలాగ్ చాలా అర్థవంతంగా హీరో క్యారెక్టరైజేషన్ ని ఎలివేట్ చేస్తూ చాలా డీప్ గా ఉంటాయి. ఇక మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్రధాన కారణం స్టార్ హీరోల మధ్య ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే చాలా బాగుంటుందని అప్పట్లోనే ఆలోచించాడు. త్రివిక్రమ్తో అతడు వల్ల ఏర్పడిన స్నేహం ఉన్నప్పటికీ అంతకుముందు మహేష్ కి పవన్ తో మంచి స్నేహం ఉందే. అర్జున్ సినిమా సమయంలో పైరసీపై పోరాటం విషయంలో మహేష్ కి పవన్ కళ్యాణ్ తోడుగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ గ్రాటిట్యూడ్ వల్లే పవన్ కోసం మహేష్ ఈ సినిమాలో పాలు పంచుకున్నాడు. ఇక జల్సా సినిమా గురించి చెప్పుకోవాలంటే కుటుంబాన్ని కోల్పోయి సమాజంలో జరిగే అన్యాయం పట్ల కోపంతో అడవులకి వెళ్లే ఒక యువకుడు ఆ తరువాత నక్సలైట్ నుంచి సాధారణ జీవితంలోకి వచ్చి ఎలాంటి అనుభవాల్ని చూశాడు అనేదే ఈ సినిమా కథాంశం. టేకింగ్ పరంగా ఈ సినిమా చాలా సరదాగా ఉన్నప్పటికీ కొన్ని బలమైన సన్నివేశాలు ప్రేక్షకుణ్ణి ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు పవన్ కళ్యాణ్ కష్టాల గురించి చెప్పే సన్నివేశం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ఆ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా సమాజంలో ఉన్న లోటుపాట్ల పట్ల చాలా బలమైన ఆలోచనల్ని కలిగిస్తుంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ లెఫ్ట్ సిద్ధాంతాలకు తాను వ్యతిరేకమనే పాయింట్ని అంతర్లీనంగా చెప్పినట్టు అర్థమవుతుంది. తుపాకీ పట్టుకుంటే ఎలాంటి సమస్యలు పరిష్కారం కావని, ఈ కుళ్లిపోయిన సమాజంలో సంతోషాన్ని వెతుక్కుంటూ టెన్షన్ తీసుకోకుండా అందరితో కలిసిపోయి బ్రతకడమే నేటి కాలంలో మనిషి చేయగలిగేదని త్రివిక్రమ్ తన మార్కు ఫిలాసఫీని జల్సా మూవీలో చెప్పారు. ఇక ఈ సినిమాలో యాక్షన్, లవ్, కామెడీ, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్ని రకాలుగా త్రివిక్రమ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ఇక జల్సాలో డిఎస్పీ సాంగ్స్ ఇప్పటికీ ప్రతి ఫోన్లో మోగుతూనే ఉంటాయి. వరుస అపజయాల అనంతరం పవన్ కెరీర్ కి జల్సా మంచి బూస్ట్ ఇచ్చింది. ఖుషీ తర్వాత పవన్ కి సక్సెస్ రావడానికి 8 ఏళ్లు పట్టింది. ఇక జల్సా సినిమా టీవీలో వస్తే ఇప్పటికీ కూడా మంచి రేటింగ్ అందుకుంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమా జల్సా. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కెరీర్ మొదట్నుంచి ప్రయత్నిస్తూనే వస్తున్నాడు. ముందు అతడు సినిమాని పవన్ కళ్యాణ్తోనే చేయాలి అనుకున్నాడు, కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత జల్సా సినిమా స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ కి వినిపించాడు. ముందు ఈ సినిమా ఓ లవ్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు, కానీ పవన్ కళ్యాణ్ సూచనలు సలహాలు మేరకు ఈ స్క్రిప్ట్ పై మళ్లీ రీవర్క్ చేసి నక్సలైట్ కథాంశాన్ని అమర్చి పవన్ కళ్యాణ్ స్టైల్ కి తగ్గట్టుగా త్రివిక్రమ్ డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక టాలీవుడ్ లో యుఫోరియా అనే పదాన్ని జల్సానే పరిచయం చేసింది. అప్పట్లో టికెట్ల కోసం ఎమ్మెల్యే రికమెండేషన్స్ కూడా పెట్టుకున్నారంటే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్స్, అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటోడికి నచ్చేలా ఉండడం కాదు. అరవీనికి ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? ఈ 2 డైలాగ్స్ జల్సా సినిమాలో నా ఫేవరెట్. ఇక ఈ సినిమాపై మీ ఎక్స్పీరియన్స్ ని అలానే మీ ఫేవరెట్ డైలాగ్స్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.